అత్యవసరమైనప్పుడు కళ్ళ ముందు జరిగే నేరాన్ని అప్పటికప్పుడు నియంత్రించాలని భావించినప్పుడు పౌరులకు గుర్తొచ్చే సంఖ్య డైల్ 100 ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఆపదలో ఉన్నా కాపాడుకునేందుకు జనం ఆశ్రయించేది డైల్ 100 ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 నెలల్లో 31,000 మంది డైల్ 100 ద్వారా పోలీసు సాయాన్ని పొందారు కాల్ చేసిన 6 నిమిషాల్లోపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగే నేరాన్ని నియంత్రించారు బలవన్మరణానికి సిద్ధమైన ఎంతో మంది ప్రాణాలను రక్షించారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడారు నేరాల నియంత్రణ ప్రాణరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న డైల్ 100 సేవలపై కథనం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో డైల్ 100 నేర నియంత్రణ ప్రాణరక్షణలో కీలకంగా పనిచేస్తోంది కుటుంబంలో కలతల కారణంగా ఆత్మహత్య చేసుకుంటామంటూ వెళ్లిపోయిన బాధితుల్ని వారి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు డైల్ 100 సిబ్బంది రక్షిస్తున్నారు మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్లో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటానని వెళ్ళగా ఆయన భార్య 100 కు సమాచారం ఇచ్చారు మొబైల్ సిగ్నల్ ఆధారంగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనని రక్షించారు ఇలా ఎందరినో ఆపద నుంచి రక్షించి ప్రాణాలు కాపాడారు ఏ చిన్న పొరపాటున ఒక గొడవ జరిగింది సార్ ఆ గొడవల నేను మాయమతో పీకలాడ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన సార్ సతమానే పోయినా సార్ ఇంకా దాని ఏం లేదు 100 కు ఫోన్ చేశాను సార్ మా వాళ్ళు మా భార్య ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు సార్ సార్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళ వల్ల నా ప్రాణం నిలబడ్డా సార్ నేను మందదైనగా సార్ నా మందదైన మత్తలో నాకేం అర్థం రాలేకపోయింది నా పని చేసిన సార్ వందకు డైల్ చేసినందువల్ల నేను బతికినా సార్ లేకపోతే ఆవేశంలో చచ్చిపోయేటోనే మహబూబ్‌నగర్లో భార్యాభర్తలు గొడవపడి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు గొడవపడి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు కాకపోతే ఒక సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ చెప్పడం వల్ల లొకేషన్ చెప్పారు ఆ పోలీస్ వాళ్ళు మన పోలీస్ వాళ్ళు చెప్తే ఆ లొకేషన్ ఎక్కడ చూపించిందంటే జడ్చల్ల కొత్త బస్ స్టాండ్ ఏరియా చూపించింది ఆ విధంగా వెంబడి ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యి వెళ్ళాము అక్కడికి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి చూడగా అతను ఫోన్లో మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడ నిలబడ్డాడు మేము వెనక భాగం నుంచి మెల్లె సడన్లో పోయి పట్టుకొని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పినాం సార్ చాలా సంతోషం ఈ 100 డైల్ వల్ల మాకు ఆత్మతృప్తి భార్య భర్తలు ఇద్దరు గొడవపడ్డారు తను భర్తకు ఫోన్ చేసి వెళ్ళిపోయింది అక్కడ ఉందంటే ఏనుగొండ రైల్వే స్టేషన్లో ఉన్నది భర్త ఫోన్ చేశాడు 100 కల్ అతను ఒక టీచరు వితిన్ 5 మినిట్స్ లోపలనే పరిగెత్తుకుంటూ పోయి ఆమెను ఆపినాం సార్ భర్తకు అప్పచెప్పి మళ్ళీ స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించినాం సార్ ఆ భర్త ఇప్పటికే తలుచుకుంటాడు సార్ ఎప్పుడున్నా ఫోన్ చేసి సార్ మీ వల్ల అంటని ఒక 100 డైల్ చేయడం వల్లనే అది సాధ్యమైంది సార్ టైంపాస్ చేయకుంటే చాలు సార్ మాకు ఎందుకంటే ఈ కాల్ బదులు వేరే కాల్ ఇంపార్టెంట్ ఉంటే ఆ కాల్ రీచ్ కాలేకపోతాం కదా సార్ ఒకటి ఎట్ ఎ టైం 2 కాల్స్ చూడాలంటే ఇబ్బంది అవుతుంది అదే కాల్ ఇంపార్టెంట్ ఉంటే అక్కడ వెళ్ళగలుగుతాం కదా సార్ అనవసరం కాల్ చేయకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 నెలల్లో 31,000 కాల్స్ డైల్ 100 కు వచ్చాయి వాటిలో 23% భౌతిక దాడులు 20% మహిళలపై నేరాలు 12% న్యూసెన్స్ 3% ప్రమాదాలు 39% ఇతర ఘటనలకు సంబంధించినవి తమపై లేదా ఇతరులపై భౌతిక దాడులు జరుగుతుంటే ఎక్కువ మంది 100కు ఫోన్ చేస్తున్నారు మహిళలపై నేరాలు జరుగుతున్నా బాధిత మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందిస్తున్నారు 90% నేరాల్ని ముందుగానే నియంత్రిస్తుండగా 1 నుంచి 2% కేసులు నమోదవుతున్నాయి ఒకతన్ని తీసుకొచ్చి ఇక్కడ షాపింగ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ అండి ఆ డైల్ 100 రాగానే మా బ్లూ కోట్ వెహికల్ వితిన్ 5 మినిట్స్ లోపు అక్కడికి వెళ్ళేసి అతన్ని హాస్పిటల్లో చేర్పించడం వల్ల అతని ప్రాణం కూడా సేవ్ అయిందండి పోలీస్ యొక్క అవసరం అతనికి ఉంది అంటే డైల్ 100కి ఫోన్ చేయొచ్చు అది ఏ టైం అనేది కాదు ఎలాంటి సమస్య అనేది కాదు ఎక్కడ అనేది కాదు ఆయన ఎక్కడికన్నా ఫోన్ చేయొచ్చు ఎలాంటి ఆపదలో ఉన్న పోలీస్ యొక్క సహాయం ఆయనకి కావాలి అంటే మాత్రం ఇమీడియట్లీ డైల్ 100కు ఫోన్ చేయాలి కొంతమంది ఆగతాయిలు రిపీటెడ్గా రావడము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేయడము అతనికి మేము చెప్పినా కూడా ఆయన వినలేని స్టేజ్లో ఉండడము తాగి ఉండడం ఇట్లాంటివి కొన్ని వచ్చే ఒక 10 కాల్స్లో 1-2 కాల్స్ ఇట్లాంటివి ఉంటున్నాయండి దాన్ని కూడా మేము డైల్ 100 వాళ్ళకి ఫోన్ చేసేసి ఇది ఇలా ఉంది సమస్య అంటే దాన్ని కూడా కొంచెం రెక్టిఫై నెక్స్ట్ టైం చేసినప్పుడు అంత ఎమర్జెన్సీ లేకుండా చూసే విధంగా కూడా డైల్ 100 మన డీజీ కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తున్నారండి యాక్సిడెంట్లు కానీ తర్వాత ఈ చిన్న చిన్న కొట్లాటలు కానీ ఏమైనా ఇంకా ప్రాబ్లం ఇష్యూస్ పెద్దగా అయ్యి కూడా ఈ డైల్ 100 రావడం వల్ల ఇమీడియట్గా సాల్వ్ అవ్వటం జరుగుతుంది నేషనల్ హైవే ప్లస్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది కాబట్టి రైల్వే ట్రాక్ మీద కూడా కొంతమంది క్షణికావేశంలో కొట్లాడుకున్న వాళ్ళు భార్య భర్తలు కానీ ఇంకా వేరే వాళ్ళు కొట్లాడుకుంటే కూడా ట్రాక్ మీద పోయినాయి కూడా 2-3 సందర్భాలలో కూడా మేము సేవ్ చేయడం జరిగింది కొంతమంది విపరీతంగా తాగి న్యూసెన్స్గా ఒట్టిగా డైల్ 100 ఆకతాయిలు ఫోన్ చేయడం జరుగుతుంది ఇట్లా డైల్ 100ని కూడా మిస్యూజ్ చేస్తారు అట్లా ఎవరైనా మిస్యూజ్ చేస్తే కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం
డైల్ 100 సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటుండగా కొందరు అనవసర ఘటనల్లో ఫోన్ చేసి దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వాటిలో మద్యం మత్తులు చేసేవి అధికం. ఇంకొందరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే వరకు పదే పదే ఒకే ఫిర్యాదును పలుమార్లు నమోదు చేస్తున్నారు. అలాంటి చేష్టలతో పోలీసుల విలువైన సమయం సేవలు వృధా అవుతున్నాయి. చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మనకు రోడ్డు కూడా పోయిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాని అంతా కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. వాళ్ళ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయము. కొన్ని సందర్భాల్లో పూర్తి వివరాలు సరిగ్గా చెప్పలేనప్పుడు మళ్ళీ వాళ్ళని కాల్ చేసి వాళ్ళని అడగడం జరుగుతూ ఉంటుంది. ఫేక్ కాల్స్ కంటే కూడా రిపీట్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి. అంటే కాల్ చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అదే ఇన్సిడెంట్ గురించి మళ్ళీ మళ్ళీ కాల్స్ అట్లా వస్తుంటాయి. అట్లా సెకండ్ థర్డ్ టైం కూడా ఒకేసారి కాల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ మొత్తానికైతే బాగా ఉపయోగపడుతుంది. అందరూ బాగా పబ్లిక్ బాగా ముఖ్యంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి ఏదైనా ఇమీడియట్గా జరిగితే మాత్రం డైల్ 100 చేస్తే వెంటనే పోలీసుల దగ్గరికి వస్తారు. క్షేత్రస్థాయిలో డైల్ 100 సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నా విస్తృత స్థాయి వినియోగం లేదు. చాలా మంది కళ్లెదురుగా నేరాలు జరుగుతున్నా పోలీసులు కేసులతో మనకెందుకులే అన్న కోణంలో ఫోన్ చేసేందుకు జంకుతున్నారు. ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.